మహాపరిశుద్ధులను జీంగల దేవుని యొక్క సముఖాన కూడిన శ్రేష్టమైన సంఘానికి ప్రభును రక్షకుని మోచుకైన యేసునామపేట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము అర్ధరాత్రి ఆక్రందన. ఈరోజు మన యొక్క ధ్యానాంశము అర్ధరాత్రి ఆక్రందన. అర్ధరాత్రి ఆక్రందన అంటే రోదించడము, గొల్లు చేయడము, ఏడవడము, బహు కన్నీరు కాలుస్తూ విలపించడము. ఈరోజు మనమేం ధ్యానించిపోయే అంశం పేరేమనగా అర్ధరాత్రి ఆక్రందనలు లేక ఆక్రందన. ఏంటి అర్ధరాత్రి ఆక్రందన ఏంటి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు, మంచిది. వాక్యం మీరు వింటే ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము గురించి మీకు బహు విపులముగా అర్థమవుతుందండి. నవకాలంలో జలప్రలయం జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాము గారిని నవ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారి వారికి పెట్టిన బిడ్డలు తరం అలాగొచ్చి అబ్రాహాము గారి కుటుంబం వచ్చిన తర్వాత ఇసాక్ గారి కుటుంబం వచ్చింది. తర్వాత యాకోబు గారి కుటుంబం వచ్చింది. యాకోబు గారి కుటుంబం దేవుడు ఆస్వాదించి ఐగుప్తు ప్రాంతాన్ని నడిపించడం జరిగింది. యోసేపు ప్రభువును నిద్రించిన తర్వాత పాత వారందరూ గతించిపోయారు. ఇంకా కొత్త జనరేషన్, కొత్త తరం బయలుదేరిన తర్వాత ఇక యోసేపును ఎరగని రాజు ఒకడు వచ్చారు. అక్కడి నుంచి ఇస్రాయేల్ ప్రజలకు శ్రమలు ప్రారంభమైనాయండి. శ్రమలు ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, 430 సంవత్సరాలు దేవుని సన్నిధిలో వారు ఏడుస్తూనే ఉన్నారు. మాకు విడుదల కావాలి, మమ్మల్ని విడిపించండి, మా పట్ల నీ నూతనమైన కార్యం జరిగించు నాయన, మాకు సరి అయిన నాయకులను లేపు అని ఇస్రాయేల్ ప్రజలు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి వారిలో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుని లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెని పెళ్ళారి. ఆమె ద్వారగా కుమారునిగా అన్నాడు. ఆ కుమారుని పేరు మోషే, నీటి నుండి తీయబడినవాడు. మోషేకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. మోషే, నా ప్రజలు చాలా విపరీతమైన బాధలు ఉంటున్నారు, కష్టాలు ఉంటున్నారు, శ్రమంలో ఉంటున్నారు. నీ బాధ్యత, నీ కర్తవ్యం అనగా వారందరినీ కూడా నువ్వు విడిపించాలి, వారందరికీ విడుదల నువ్వు కలుగు చేయాలి అని దేవుడు చెప్పినప్పుడు ముందు మోషే గారు దేవుని సందిలో, అయ్యా నాకు నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడి నాకు రాదు, నా మాట ఎవరు వినరు అని ఎన్నో 7 సాకులు చెప్పాడండి. 7 సాకులు కూడా దేవుడు కొట్టివేశారు. తుదకుడు ఆఖరికి మోషే గారు, మోషే గారి కన్నగారు, వారి ఇరువురు కలిసి ఫరో దగ్గర వెళ్ళడము, ఫరో మా ప్రజలను పంపించండి, దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి ఇస్రాయేల్ ప్రజలను పంపించమని దేవుడు చెబుతున్నాడని చెప్పినప్పుడు ఫరో ఆ మాటను రిజెక్ట్ చేయడము, ఆ మాటను వినకపోవడము, తద్వారా అక్కడ శ్రమలు, ఐగుప్తు దేశంలో తెగులు రావడం జరిగిందండి. ఒక తెగులు కాదు, 2 తెగులు కాదు, 10 తెగులు వచ్చినాయి. ఈ 10 తెగులు వచ్చినప్పుడు
ఒక తెగులకైనా సరే వారు మారుమనుషంటే, ఒక తెగులకైనా సరే ఇది ఇజ్రాయెల్ ప్రజలు కాదు యుద్ధం చేసేది వారి దేవుడు అనే సత్యాన్ని వారు గ్రహించారు. కానీ దేవునికి లొంగకుండా, దేవునికి లోబడకుండా, దేవుని యొక్క మాటను ధిక్కరించి ఫరో ఈ యొక్క సైన్యాన్ని ఇంకా అధికంగా హింస పెట్టు బాధ పెడతాం జరిగిందండి. ఆ సమయంలో జరిగిన సంఘటనే ఒక అక్రందన, ఒక అర్ధరాత్రి అక్రందన, ఒక అర్ధరాత్రి పూట దేవుడు చేసిన గొప్ప కార్యము ఇదేనా మనం చూస్తున్నామండి. ఈ ఐగుప్తు యొక్క ప్రాంతము ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికా దేశంలో ఉందండి. సగము ఆసియాలో, ఆసియా ఖండంలో ఉంది, సగము ఆఫ్రికా ఖండంలో ఉందండి. ఎక్కువ శాతము ఆఫ్రికా ఖండంలో ఈ ఐగుప్తు దేశం ఉంది, తక్కువ ప్రాంతము దక్షిణమున ఆసియా ఖండంలో తక్కువ ప్రాంతం ఉందండి. కనుక ఈ యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాము మొట్టమొదటి యొక్క అర్ధరాత్రి ఆక్రందన ఎక్కడ జరిగిందంటే ఐగుప్తు యొక్క ప్రాంతంలో జరిగింది. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎవరికి, ఏ కుటుంబానికి, ఏ బిడ్డకు హాని కలగకుండా దేవుడు వారిని కాపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కారణం ఏమనగా దేవుడు చెప్పిన పద్ధతిని, దేవుడు చెప్పిన మాటను ఇజ్రాయెల్ ప్రజలు విని దాని ప్రకారంగా వారు చేశారు. కాబట్టి ఆ శ్రమ, ఆ కష్టం నుంచి ఇజ్రాయెల్ తప్పించబడ్డారు. ఐగుప్తు ప్రాంతంలో ఆ శ్రమకు గురవడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తే 12:21 ఆఖరి లైన్లో, తర్వాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడండి. ఓ ఇజ్రాయెల్ యొక్క జనాంగమా, ఈ రాత్రి గొప్ప కార్యం జరగవచ్చుంది. ఏ ప్రజలైతే మిమ్మల్ని ఇంతవరకు పంపలేదు, ఏ ప్రజలైతే మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టారు, ఏ ప్రజలైతే మిమ్మల్ని హింసించారు, ఏ ప్రజలైతే మిమ్మల్ని అనేకమైన శ్రమలకు గురి చేశారు, వారందరికీ ఈ రాత్రి నేను బుద్ధి చెప్పుచున్నాను. మీరు మీ గుమ్మంలో, మీ ఇంట్లోనే ఉండండి. బయటకు వస్తే నా పూచికాసుమ, బయటకు వస్తే మీకు శ్రమ ఎదురవుతుంది. మీరు ఇంటిలో ఉంటే దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క భద్రతలో మీరు ఉంటారని దేవుడు చెప్పిన మాటను విధేయత చూపి వారి ఇండ్లలో వారు నివసించారండి. ఇక్కడ మనము గమనించాలి, ఐగుప్తులో తొలుచూలు బిడ్డ, ఐగుప్తు కుటుంబాల్లో రాజు మొదలుకొని లీస్ట్ దరిద్రుల వరకు ఉన్న ప్రతి కుటుంబంలో మొదటి సంతానము, మొదటి జంతువు యావత్తు కూడా చనిపోయినాయండి. ఒక్కరు చనిపోతేనే మొత్తం ప్రాంతం, ప్రాంతం అంతా తల్లడిల్లిపోతుందండి. ఆ ఐగుప్తు ప్రాంతంలో దేవుని బిడ్డల మధ్యన ఆనందం ఉంది. ఐగుప్తు ప్రాంతంలో ఫరో రాజులు మొదలుకొని అందరి జీవితాల్లో మొట్టమొదటి సంతానము వారు చనిపోయారండి. ఇజ్రాయెల్ ప్రజలు రక్షించబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, అయ్యా మీ కొరకు పస్కా బలి ఒకటి అవ్వాలి, పస్కా పశువు బలి అవ్వాలి, ఆ పస్కా బలి అయితే నేను చెప్పిన పద్ధతిని మీరు పాటిస్తే అది మీ కుటుంబాలకు రక్షణ, అది మీ కుటుంబాలకు ఆశీర్వాదము, అది మీ కుటుంబాలకు దీవెన. 7 పద్ధతులు 7 కార్యాలు చేయాలని చెప్పాడండి. 1, కాల్చిన గొర్రె పిల్ల తీసుకొని రండి. ఇది 12:8 ఉందండి.
కాల్చిన గొర్రెపిల్ల. ఈ కాల్చిన గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం ఉందంటే మరణించిన ప్రభువైన క్రీస్తునకు సాదృశ్యం ఉందండి. రెండోది చేదుకూరలు, ఎందు వచనములు చూస్తామండి. చేదుకూరలు, చేదుకూరలు దేనికి సాదృశ్యం ఉందంటే మారు మనసును సూచిస్తుందండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క సమకానికి వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. కనుక దేవుడు వారి మధ్యన ఒక నూతనమైన కార్యం చేయాలనే ఒక తలంపు వారికి కలిగిందండి. మూడవది ఎందోచులు చూస్తే పులియని రొట్టె మీరు తినాలి. అదేనికనగా పవిత్రతను సూచిస్తుందండి. పులియని రొట్టె పరిశుద్ధతకు సూచిస్తుంది. నాలుగోది ఏమనగా 11వచనం అంటున్నాడు, మీ నడుములను కట్టుకోండి. నడుమును కట్టుకున్నంటే మీకున్న అదుపులో ఉన్న అలవాట్లకు సూచన. ఐదవదిగా చెప్పులు తొడుక్కోండి. ఏ చెప్పులు అనగా సువార్త సాక్ష్యమునకు సూచన. ఆరోదిగా మీ చేతిలో కర్ర ఉండాలి. ఆ కర్ర దేనికి సాదృశ్యం అనగా యాత్ర జీవితానికి సాదృశ్యం అండి. ఏడవదిగా మీరు త్వరపడి తినాలి, ఆలస్యం చేయకూడదండి. స్పీడ్గా మీరు తినేయాలి. దాని దేనికి సాదృశ్యం ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సాదృశ్యం ఉందండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా ఐగుప్తులో మరణించిన వారి యొక్క మరణ ఘోష, మహాఘోష పుట్టిందండి. ప్రతి ఇంట ఏడుపు ధ్వని వినబడింది. ప్రతి ఇంట ఆక్రందన వినబడుతూనే ఉంది. అందరి యొక్క ప్రాణాలు విసిపోయినాయండి. వీరు మన మధ్య ఉన్నంత వరకు వారు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. వీరు ఇజ్రాయెల్ ప్రజలను ఎంతవరకైతే మనం బానిసలుగా ఉంటామో, ఎంతవరకైతే మన పనులు చేయించుకుంటుంటామో, వారి దేవుడు వారి తరపున యుద్ధం చేస్తాడు. కనుక ఈ బిడ్డలు మనకు వద్దు, ఈ ఇజ్రాయెల్ మనకు వద్దు అన్నంత వచ్చినంత వరకు దేవుడు కార్యాలు చేసుకుంటూనే వచ్చాడండి. ఇది నాన్న ఆ యొక్క ఆఫ్రికా కాండములో మొట్టమొదటి ఆక్రందన ఐగుప్తు యొక్క దేశపు ప్రజలు తొలుచూళ్ళందరూ మరణించిన కారణం చేత ఆ అర్ధరాత్రి విపరీతమైన ఆక్రందన ఏడుస్తున్నారండి, కేకలు వేస్తున్నారు. మరణించిన వారి నిమిత్తము కేకలు వేశారండి. అయ్యా మాకు మా కుటుంబంలో కలిగిన శ్రమ ఇంకా చాలు నాయన, ఈ సరిపడి మేము పంపించేస్తాం, మాకు వద్దు అన్నంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. శత్రువు భయపెడతాడు, శత్రువు శ్రమకు గురి చేస్తాడు, శత్రువు మనకు అపనమ్మకము కలుగు చేస్తాడు. కానీ దేవుని బిడ్డలో ఉన్న మనము మన శత్రువు మన తరమును తరిమినప్పుడు మనం చేయవలసిన ఉత్తమైన పని ఏంటంటే ఆ శత్రువును చూసి భయపడకుండా పరిశుద్ధులైన దేవుని పైన మనము ఆనుకోవాలి. రెండవదిగా శత్రువును చూసి మనం భయపడకుండా ఆ దేవుని వైపు చూచి దేవుని యొక్క ఆయుధాలు కలిగి ఆయన శత్రువుతో యుద్ధం చేయాలి. మూడవదిగా శత్రువు మనకు ఎప్పుడైతే ఎదురవుతున్నాడో, శత్రువు మనను కృంగదీస్తున్నాడో, శత్రువు మనను శ్రమ పెడుతున్నాడో, ఆ దేవుని యొక్క బలం కోసము మోకరించి నాయన నీ దైవికైన బలముతో నీ దైవికైన ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయాలండి. నాలుగోదిగా శత్రువు ఎప్పుడైతే మనల్ని తలుముచ్చున్నాడో ప్రభువైన యేసుక్రీస్తున్న నమ్మికను కోల్పోకుండా నమ్మిక మాత్రము ఉంచు. ఇదేనండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని మొదటి తెగలైంది వారు పంపలేదు, రెండో తెగలైంది పంపలేదు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇది పంపిస్తారా, దీన్ని కూడా పంపడు. ఆ పరో కింద మనము దాసులుగా ఉండాలి, ఆ పరో కింద మన కష్టాలకు గురవ్వాలి అని అనుకున్న సమయంలో దేవుడు ఆఖరి యుద్ధం చేశాడండి. ఓ ఇజ్రాయెల్ సంతానమా, మీరు పులియని రొట్టెల పండుగ లేక పస్కా పశువు మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన
ఆచరణ పద్ధతి నేటి వరకు అది జరుగుతూనే ఉందండి. పస్కా పద్ధతిని మీరు భుజించండి, మీ తరపు నేను యుద్ధం చేస్తాను. మహాఘోష పుట్టిందని ఏడుపు, శత్రు ప్రతి వారి ఇంట ఏడుపు కేకలు వినబడ్డాయి. ఆ అర్ధరాత్రి పూట ఏ కొంప చూసినా ఏడుపు ధ్వని తప్ప మరి ఏమీ లేదండి. ఒకరినొకరు ఆదరించుకోవడానికి లేదు, ఒకరినొకరు ఓదార్చుకోవడానికి లేదు, ఒకరినొకరు అన్ని కుటుంబాల్లో కూడా శ్రమ, అందరి కుటుంబాల్లో హింస, అందరి కుటుంబాల్లో బాధ ఎదురైందండి. ఇది ఆఫ్రికా ఖండములో దేవుడు చేసిన కార్యము, మొట్టమొదటి అక్రందన. బిడ్డలు చనిపోకముందు దేవుడు అవకాశం ఇచ్చాడండి, బిడ్డలు చనిపోకముందు దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. చాలామంది యొక్క కుటుంబాల్లో మన బిడ్డలు ఆధ్యాత్మికంగా చనిపోక ముందు దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆధ్యాత్మిక మరణము వాళ్ళు చూడక మునుపు దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు కాక జ్ఞానం కలిగి నేర్చుకోండి. దేవుని యొక్క బిడ్డల కోసము వారు దేవుని పట్ల దేవునికున్న ఉద్దేశాలు, దేవునికున్న ప్రణాళికలు వారి ద్వారా నెరవేర్చబడ్డ కోసము రోజున ధ్వని చేయడం చెప్పి ఇరిమియా ప్రవక్త అన్నాడండి. మీరు చేయవలసిన కార్యము యవనస్తుల కొరకు రోజున ధ్వని చేయండి. మరణము వారిని సంభవించకుండా, ఆధ్యాత్మిక వారు మరణించకుండా, దేవునికి దూరం అవ్వకుండా, దేవునికి సమీపస్తులకుండానికి, దేవునికి అభిషేకం వారు పొందుకోవడానికి మీరు అక్రందన ధ్వని చేయండి. అర్ధరాత్రి అనగా చీకటి, అర్ధర చీకటి అనగా లోకానికి సాదృశ్యం ఉందండి. లోకంలో మునిగిపోయిన వారందరూ కూడా, లోకాశ్ర వైపు మునిపోయిన వారందరూ కూడా, శరీరాశ నేత్రాశ జీవపుడమముతో మునిగిపోయిన వారందరూ కూడా, వారి జీవితాలు ఎదురయ్యేది ఏమనగా శ్రమ, వారి జీవితం ఎదురయ్యేది కష్టము, వారి జీవితం ఎదురయ్యేది మానసిక ఒత్తిడి. ఆ శ్రమకు కష్టానికి గురి కాకముందే ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటను మనము పాటించి ఆ బిడ్డల కోసం రోదన ధ్వని చేయండి, ఏడవండి, కన్నీరు కార్చండి. ఓ స్త్రీలారా, స్త్రీ అనగా సంఘము, సంఘానికి సాదృశ్యం అండి. స్త్రీలారా అని సంబోధిస్తే దాని అర్థం ఏమనగా సంఘ బిడ్డలారా మీరందరూ రోదన ధ్వని చేయండి, ఏడవండి. అర్ధరాత్రి అక్రందనండి. ఐగుప్తీయులు రక్షణ కోసం వారికి ఆశ లేదండి, ఐగుప్తీయులకు రక్షణ కోసం వారికి తపన లేదు. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు అక్కడ చేసినా సరే, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసినా సరే, వారి జీవితాల్లో మార్పు లేదు, వారి కుటుంబాల్లో మార్పు లేదు, వారి ఆలోచనల్లో మార్పు లేదు. వారికున్న గోల్, వారికున్న లక్ష్యం అంతా కూడా దేవుని బిడ్డలో మా కింద బానిసలుగా ఉండాలి, దేవుని బిడ్డలు మా కొరకు పనివారుగా ఉండాలి అన్న తపన తప్ప మరి ఏమీ లేదండి. లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డల కోసమే ఆశపడుతుందండి. లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను ఎలా లాగాలి అని చెప్పి తప్పిస్తుంది. సాతానికి ఇష్టమైనది ఎవరు అంటే ఎవరైతే దేవునికి ప్రార్థన చేయరో, దేవుని యొక్క సన్నిధిలో మోకరించరో, దేవుని యొక్క మాటలు వినరో, దేవుని పాటలు పాడరో, దేవుని నామాన్ని ఘనపరచరో, వారంటే సాతానికి బహు ఇష్టమండి. నువ్వు మోకరించి చిన్న ప్రార్థన చేయు, సాతాను గుండెల్లో దడ స్టార్ట్ అవుతుందండి. మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ప్రారంభించావా, సాతాను గుండెల్లో ధడ. సాతానికి ఇష్టం లేదేమనగా ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, అది సాతానికి ముఖ్యమైన గోల్, ముఖ్యమైన లక్ష్యము. ప్రార్థించే బిడ్డలుగా ఉన్న వారికి సాతాను మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ ప్రార్థనే నీకు సంరక్షణ, నీ ప్రార్థనే నీకు కాపుదల,
నీ ప్రార్థనని కంచే, నీ ప్రార్థనని విశ్వాసానికి నాంది పునాది. ఈరోజు ఐగుప్తు దేశంలో దేవుని బిడ్డలు ఉన్నారు, కానీ ఐగుప్తు ప్రజలు దేవుని బిడ్డలకు అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళు స్థానసరమైన జీవితం జీవించారు, శ్రమ కొందించుకున్నారు. వారి తొలిచూలు బిడ్డలందరూ కూడా హతమైపోయారండి, చనిపోయారు. రాజు మొదలుకొని కనిష్ఠుడి వరకు అందరి కుటుంబాల్లో ఘోష ఏడిపినబడిందండి. కనుక వారు ఇజ్రాయెల్ ప్రజలను సాగనంపారండి. మీకేం కావాలో తీసుకోండి అయ్యా, మీకేం కావాలో తీసుకోండి, మా దగ్గర బంగారం ఉంది బంగారం తీసుకోండి, వెండి ఉంది వెండి తీసుకోండి, అయ్యా మీకేం కావాలో అడగండి మేము ఇచ్చేస్తాం. ముందు అలా లేరండి. మోషేగా నెమ్మదిగా చెప్తే ఎవరు కూడా చెవివ్వలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు ప్రారంభమైనయో, ఐగుప్తు యొక్క ప్రజల్లో అర్ధరాత్రి పూట అక్రందనలు స్టార్ట్ అయినాయండి. అందుకే దేవుని బిడ్డలను వారు పంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పస్కా యొక్క బలి అది ఒక ప్రక్రియ, ఒక పద్ధతి, దేవుడు చెప్పిన పద్ధతి. పస్కా బలి ఒక ఉద్దేశము, దేవునికి ఉన్న ఉద్దేశము. పస్కా బలి దేవునికి గొప్ప శక్తి అండి, గొప్ప శక్తి. ఆ దినాన ఇజ్రాయెల్ ప్రజలు ఆచరించిన పస్కా పశువు బలి, ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సిలువ మరణం పొంది, ఆయన శ్రమపడి, ఆయన కాచిన రక్తము, ఆయన శరీరము కొల్లబొడుచబడింది కాబట్టి ఆ రొట్టె శరీరాన్ని సాదృశ్యంగా రొట్టె మనం భుజిస్తున్నామండి. అందుకే అపొస్తలుడైన పౌలు దీన్ని తిన్నప్పుడంతా కూడా మీరు ఆయనను జ్ఞాపకము చేసుకోండి అని అంటే దాని అర్థమేమనగా ఆది ఇజ్రాయెల్ ప్రజలు చేసిన దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిగా పస్కా పశు వధించబడిందో, దేవుడు ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు విడుదల కలుగు చేస్తాడో అది మీరు జ్ఞప్తి తెచ్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి అని దేవుని యొక్క కార్యాలు మనము చూస్తున్నామండి. రెండు అక్రందన అపొస్తల కార్యములు 16వ అధ్యాయము చూడండిమా. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము ముప్పై వచ్చినండి. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందిన ఏమి చేయవలను, ఇంకా అందుకు వారు ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే వాని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను. వెంటనే అతను అతని వారందరిని బాప్తిసం పొందిరి. మరియు అతను వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునిందు విశ్వాసం ఉంచిన వారై చాలండి. రెండవ అక్రందన 25వ వచనం అంటారండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థన చేచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. రెండవ అక్రందన ఎక్కడ జరిగిందంటే ఐరోపా ఖండంలో జరిగిందండి, యూరప్లో జరిగింది. ఈ రెండవ ఆక్రందన ఎవరు చేశారంటే ఒక జైలర్,
చలసాల నాయకుడు చేసిన ఆక్రందన అండి. ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పుతోను అన్న దయ్యం పట్టిన ఒక చిన్నది, పుతోను అన్న దయ్యం పట్టింది ఆ చిన్నదానికి. ఆ చిన్నది సోదె చెప్పడం మొదలెట్టిందండి. ఆ సోదె చెప్తూ అనేక లాభ సాధనంగా మారిపోయింది వారి కుటుంబానికి, వారి పెద్దలకు లాభ సాధనంగా మారిపోయిందండి. ఈ పుతోను అన్న దయ్యం పట్టిన చిన్నదాని ద్వారా ఆ పెద్దలకు గొప్ప లాభాలు వస్తున్నాయి కాబట్టి ఆ దయ్యం నుంచి విడుదల కలగాలని వారు కోరట్లేదు. దయ్యము ఆ చిన్నదాన్ని బాధిస్తూనే ఉంది, దయ్యము ఆ చిన్నదాన్ని శ్రమ పెడుతూనే ఉంది, దయ్యము ఆ చిన్నదాన్ని కృంగదీస్తూనే ఉంది, దయ్యము ఆ చిన్నదానికి మానసికత గురి చేస్తూనే ఉంది. కానీ ఆ యొక్క చిన్నది యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఆ చిన్నదాన్ని విడిపించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదండి. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, పౌలుకి ఎప్పుడైతే ఎదురైందో ఆ చిన్నదాన్ని చూసి చాలా బాధపడ్డాడు, వ్యాకులు పడ్డాడటండి. 18 వచనం అంటాడు, ఆమె ఇలాగూ అనేక దినములు చేయిచుండెను కనుక పౌలు వ్యాకులపడ్డాడు, బాధపడ్డాడటండి. బాధపడి ఆ చిన్నదాన్ని వదిలిపోమని దయ్యానికి ఆజ్ఞాపిస్తే దయ్యము ఆ చిన్నదాన్ని విడిచిపెట్టేసిందండి. ఆ దయ్యమే చెప్పిందండి, వీరు మామూలు కాదయ్యా, వీరు సర్వోన్నతులైన దేవుని యొక్క దాసులు, వీరు సర్వోన్నతులైన దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చిన వారు అని పౌలు గారిని శీలను చూచి ఈ పుతో దయ్యము పట్టిన చిన్నది వాళ్ళని చూసి కేకలు వేసిందండి, అరిచింది. ఎప్పుడైతే పౌలు గారు ఆమెను విడిచిపోమని దయ్యానికి ఆజ్ఞాపించాడు, ఆ దయ్యం విడిచిపోగానే ఆ పెద్దలకు వచ్చే లాభాలు పోయినాయి కాబట్టి, ఆకు వచ్చిన ఆర్థికంగా సంపాదన పోయింది కాబట్టి పౌలు శీలను ఆ గ్రామ పెద్దలకు అప్పచెప్పడం జరిగింది. ఆ గ్రామ పెద్దలు వాళ్ళ మీద లేనిపోని యొక్క అబంధాలు వేశారండి. ఒకటి, గలిబిలు చేయించున్నారు. రెండోది, వీరు యూదులై ఉండి యూదుల యొక్క పద్ధతిని ఆచరించట్లేదు. మూడోది, వాడు కోడని ఆచారాలను కలిగి ఉన్నారు. నాలుగోదిగా, వారు దుమ్మిగా వచ్చారు. ఐదోదిగా, వారు వస్త్రాలు లాగివేశారు. ఆరోదిగా, వారు బెత్తములతో కొట్టారు. ఏడోదిగా, జైలుకి అప్పగించి ఆ జైలుతో చెప్పాను, వీరిని భద్రంగా కాపడగాయా, వీరు పారిపోకుండా కాపడగాయ. అన్ని కష్టాలు పడుతూ బాధపడుతున్నప్పుడు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని గురించిన గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని పెట్టే స్తుతించడం ప్రారంభించారు, ఆయన నామాన్ని ఘనపరచడం ప్రారంభించారు. అక్కడ జైలుకి కంపనం స్టార్ట్ అయిందండి. వారు పాటలు పాడుతూ ఉంటే ఖైదీలు అందరూ వింటున్నారండి, జైలు వింటున్నాడు. వారి పాటలు అద్భుతాలు చేసే పాటలుగా ఉన్నాయి. వారు దేవుని యొక్క నామాన్ని గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు వారిలో నుండి దేవుని ఆత్మ, నూతనమైన అభిషేకం తినింపన్న ఆత్మ అద్భుతాలు చేసిందండి. చెరసాల పునాదులు అదిరేను, బంధకాలు ఊడిపోయాను, అక్కడే భూకంపం కలిగాను, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. నాలుగు ఘనమైన కార్యాలండి. ఈ దినాన దేవుని యొక్క నామాన్ని గడపరుస్తున్న ప్రియ దేవుని యొక్క సంగమా, పాడితే కార్యం జరగాలండి. నువ్వు దేవుని స్తుతిస్తే దేవుని కార్యం జరగాలి, అద్భుతాలు చేయబడాలి. సంఖ్యలతో బంధకాలతో ఉన్నారు, బంధకాలు తెగిపోవాలి. అది ఎందుకు జరగట్లేదు? మనము దేవుని స్తుతించినప్పుడు, దేవుని నామాన్ని గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు మన మధ్యన దేవుడు ఎందుకు అద్భుతమైన కార్యాలు చేయలేకపోతున్నాడు? పౌలు శీలలు దేవుని స్తుతిస్తే ఘనపరిస్తే అర్ధరాత్రి పూట జైలు కేకలు వేస్తున్నాడండి. ఎప్పుడైతే భూకంపం రావడం చూశాడు, ఎప్పుడైతే చెరసాలు తలుపులు తెరుచుకున్నాయో చూశాడు, ఎప్పుడైతే బంధకాలు ఊడిపోవడం చూశాడు,
ఇవన్నీ చూసి జైలర్కి ఇంకా నా పని అయిపోయింది, నా ఉద్యోగం పోయింది, నన్ను ఊరికనే ఉండరు, నన్ను చంపేస్తారు, వీరందరూ పారిపోయారు అనుకొని తనను తాను కట్టి తీసుకొని చనిపోతున్న సమయంలో పౌలు గారు అరుస్తున్నారండి, జైలర్ని అరుస్తున్నాడు. మీరేమి కూడా హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పారిపోలేదు. దీపం తెచ్చి తెమ్మనగా దీపం తెచ్చినప్పుడు వెంటనే జైలు యొక్క నోటి నుంచి వస్తున్న మొట్టమొదటి పదం ఏంటి తెలుసా, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి. ఆ అర్ధరాత్రి పూట కేక వేస్తూ ఉంటున్నారు, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి. ఏడుస్తూ దేవుని యొక్క సందులో దేవుని యొక్క సేవకులైన పౌలు గారితో ఉంటున్నారు, అయ్యలారా అయ్యా ఇంతవరకు నేను జీవించిన జీవితము భయంకరమైన జీవితం అయ్యా, నేను జీవించిన జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదయ్యా, నాకు ఈ దినాన మీ ద్వారా ఒక నూతనమైన అభిషేకం వచ్చిందయ్యా, మీ ద్వారా నూతనమైన కార్యం జరిగిందయ్యా, నన్ను మీరు మార్చున్నా మీకు స్తోత్రం. రక్షణ పొంద మీరు ఏ దేవుని అయితే కలిగి ఉన్నారో, ఏ రక్షణ అయితే కలిగి ఉన్నారో, ఏ విమోచన అయితే కలిగి ఉన్నారో ఆ దేవుడు మాకు కావాలి. ఈరోజు జైలర్ యొక్క జీవితానికి మార్పు తెచ్చినవాడండి, తనలో నాకు సంక్షోభము, తనలో దేవుని యొక్క సేవకుని చేత కౌన్సిల్ చేయబడ్డ, ఆ కౌన్సిల్ ద్వారాగా కన్వర్షన్లోనికి నడిపించబడ్డాడండి, మార్పులోనికి నడిపించబడ్డాడు. ఒక అక్రందన ఐగుప్తు దేశంలో ఘోష పుట్టించింది, ఒక అక్రందన జైలర్ జీవితంలో మార్పు రప్పించిందండి, రక్షణ పొందేటట్లు చేసింది. జైలర్ మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అర్ధరాత్రి పూట వారు మారు మనసు పొందినట్టుగా మనం చూస్తున్నామండి. ఎందుకనగా జైలర్ తన హృదయాన్ని తెరిచాడు, తన కుటుంబం యొక్క ద్వారాలు తెరిచాడు, ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆ మొత్తం ఆ యొక్క పట్టణమే తెరవబడిందండి. జైలర్ జీవితం ద్వారా పట్టణంలో అనేకులు దేవుని యందు విశ్వాసముంచడము జరిగిందండి. మూడవ అక్రందన చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ అధ్యాయము 11వచనమండి. అంతల తలుపు వేయబడెను, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరగనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మొట్టమొదటి అక్రందన ఆఫ్రికా ఖండంలో జరిగిందండి. రెండవ అక్రందన ఈజిప్ట్ ప్రాంతంలో జరిగింది. మూడవ అర్ధరాత్రి అక్రందన ఎక్కడ జరిగిందంటే పెండ్లు కుమారుని కోసం ఎదురు చూస్తూ ఆశాభావంతో కేకలు వేసిన ఆ కన్యకల మధ్యన జరిగిందండి. ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందంటే ఆసియా ఖండంలో జరిగిందండి. ఇక్కడ మనం గమనించాలి, యూదులకు ఒక పద్ధతి ఉందండి. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వివాహము కార్యక్రమం జరుగుతుందో ఆ రోజున పెండ్లి కుమారుని ఇంత మంచి పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ అనే తదుపరి పెండ్లి కుమారుడు తన పరిచారకులు
లైట్లు వెలిగించుకొని పెండ్లి కుమార్తె వధువు ఇంటికి వెళ్తారండి. వధువు ఇంటికి వెళ్ళి ఆ వధువు తనకున్న కన్నికలతో సిద్ధపడి కలిగి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వస్తుంది. ఇది యూదుల యొక్క ఆచారం. పెండ్లి కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఉన్నారు. కన్యకలు సంఘానికి సాదృశ్యం ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తే ఐదుగురు బుద్ధి గల కన్యకలు, ఐదుగురు బుద్ధి లేని కన్యకలు మనం చూస్తున్నాం. అనగా సంఘము రెండు రకాలు ఉంటారండి. ఒకటి సిద్ధపాటు కలిగిన సంఘ బిడ్డలు ఉంటారు, సిద్ధపాటు లేని సంఘ బిడ్డలు కూడా ఉంటారండి. ఏ సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చినా సరే కొందరు ఎత్తబడే లిస్టులో ఉంటారు, మరికొందరు విడివబడే లిస్టులో ఉంటారండి. సంఘంలో రెండు రకాల ప్రజలు ప్రతి చోట ప్రతి సంఘంలో కూడా ఉంటారు. ఎత్తబడే లిస్టులో ఉండాలి అంటే ఆ దేవుని కోసం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఏ రాకడ ఏ సమయంలో వచ్చినా, అది మధ్యరాత్రి వేళ వచ్చినా, అది ఉదయం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంకాలం వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే నేను ఎత్తబడతాను అంటే ప్రార్థనలో, వాక్యములో, ప్రార్థన సహవాసంలో, దేవుని పరిచయంలో కొనబడే సంఘం ఉంటుంది. అన్నిటినీ నిర్లక్ష్యం చేసి వెళ్ళే సంఘం కూడా ఉంటుందండి. ఇక్కడ కన్యకలు మనం గమనించినప్పుడు వరుని రాకడ ఆలస్యమైంది. ఆలస్యమైతే కన్యకలు నిద్రలో జోగుతున్నారండి, నిద్రపోతున్నారు. ఈ నిద్ర ఆధ్యాత్మిక నిద్ర అండి, ఆధ్యాత్మిక నిద్ర. దేవుని యొక్క రాకడ సంభవించిన ఈ దినాల్లో చాలా సంఘాలు ఆధ్యాత్మిక నిద్రపోయే స్థితిలో ఉన్నారండి. భారం లేదు, బాధ్యత లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, చింత లేదు. మాకు వస్తుంది, మేము తింటున్నాం, పడుకున్నాం అన్న యొక్క కోవలో ఉన్నారు. ఇది నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారాగా చుట్టున్న ప్రాంతం అంతా నశించిపోతున్నా సరే ఏ చింత లేని వారుగా ఉన్నామండి. ఇందాక తల్లిగారు కాసలమ్మ గారు ప్రార్థన చేశారు, మణిపూర్ ప్రాంత వాసుల నిమిత్తము ప్రార్థన చేశారండి. వారి నిమిత్తము మొత్తం ప్రపంచమంతా తలనిల్లిపోతుంది. కానీ చీకు చింతలైన వారు ఎవరంటే ఒరిస్సా ప్రాంతం మాత్రమే. సంఘాల్లో ప్రార్థన లేదు. ఈరోజు వారికి సంభవించింది రేపు మనకు సంభవిస్తుంది అండి. ఎప్పుడు కూడా సిద్ధపాటు అన్నది చాలా ప్రాముఖ్యము. వీరు అర్ధరాత్రి పూట యేసు యొక్క రాకడ వచ్చి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన కన్యకలు వెళ్ళిపోయారు. ఆ పెండ్లి కుమార్తెతో పాటు గదిలోకి వెళ్ళిపోయారు. తలుపులు వేయబడ్డాయి. అప్పుడు కేక వేస్తున్నారండి. అప్పుడు కేక వేస్తున్నారు ఐదుగురు కన్యకలు, ఐదుగురు సిద్ధపట్టలేని కన్యకలు కేక వేస్తున్నారు. అయ్యా మా కొరకు తలుపు తీయ్యా, అయ్యా మా కొరకు తలుపు తీయ్యా, మేము పలానా రోజు ఇది చేసాము, పలానా రోజు అది చేసామయ్యా, మేము పలానా రోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళామయ్యా, పలానా రోజు మీ నామాన్ని ఘనపరచామయ్యా. ఒక్కసారి తలుపు తీయని కేకలు వేస్తున్నారండి. మీరెవరో నాకు తెలియదు అన్నాడు దేవుడు. మీరెవరో నాకు తెలియదు. సంఘము దేవుని యొక్క రాకడ ఎప్పుడు వచ్చినా సరే అది సిద్ధపడే ఉండాలండి, అది సిద్ధపడే ఉండాలి. ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు, పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే, పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే, ఆయన ఎప్పుడైతే ఆలస్యం చేశాడో సంఘము మంటతో ఉండవలసిన సంఘము, మంట లేనిదిగా ఉందండి. ఐదుగురు బుద్ధిగల కన్యకల్లో వారి దీవితీలు వెలుగుతున్నాయి. కారణం ఏమనగా నూనె సమృద్ధిగా ఉంది వారికి. నూనె అనగా పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా ఉన్నాడు కాబట్టి ఆ వారి యొక్క దీవితీలు వెలుగుతూ ఆ దేవుని యొక్క రాకల కోసం వారు సిద్ధపడుతూ ఏ టైం వచ్చినా సరే మేము వెళ్ళిపోతామని నిశ్చింత వరకు ఉందండి. మరొక ఐదుగురు ఎలాగున్నారంటే మంట లేని వారుగా ఉన్నారండి, ప్రభావం లేని వారుగా ఉన్నారు. వాళ్ళకి ఏ రీతిగా లోకరీతే చింతే తప్ప, ఈ ఐక్యమైన విచారమే తప్ప దేవుని గురించిన విచారం లేదు, దేవుని యొక్క కార్యం గురించి విచారం లేదు, దేవుని యొక్క పని నిమిత్తం విచారం లేదు. ఆ దుఃఖము వేదన వరకు లేనే లేదండి. అందుకే దేవుడు వదిలేస్తున్నాడు ఆ సంఘాన్ని. అందుకే ఈ దినాన
యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు రాసి పెడుతున్నాడండి. యిర్మీయా ప్రవక్త నిన్నే చెప్తున్నాడు, యిర్మీయా విలపించే ప్రవక్త అండి, రోదన ధ్వని చేసే ప్రవక్త. ఆ రోదన ధ్వని చేసే ప్రవక్త యూదా జనాంగం నుంచి ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తము నిరంతరము కన్నీరు కారుస్తూ దివారాత్రము మానక నా కన్ను నుండి కన్నీరు కారుచున్నది అని వేదనకరమైన మాటను వెల్లడించిన ప్రవక్త అండి ఈ యిర్మీయా ప్రవక్త. దేవుడు మాట్లాడుచున్నాడు, రోదన ధ్వని చేయు స్త్రీలను లేపండి కనుగొనండి, రోదన ధ్వని చేయి స్త్రీలను లేపండి. స్త్రీ అనగా ఎందుకు చెప్పండి, సంఘమునకు సాదృశ్యం ఉంది. అంటే సంఘం ఎప్పుడు కూడా రోదించే సంఘంగా మారాలండి, కన్నీరు గచ్చే సంఘంగా మారాలి. ఎప్పుడో నేను కాలుస్తాండి కాదు, కాచే దినాలు సమీపం ఉన్నాయండి. నీ కుటుంబం కోసం ఈనాడు కన్నీరు కాచకపోతే, నీ బిడ్డల కోసం కన్నీరు కాచకపోతే, రేపన్న రోజున వారి యొక్క పరిస్థితులు చూచి, వారి యొక్క పరిస్థితులు తారుమడైపోవడం చూచి, వారి శ్రమకు గురవడం చూచి, అప్పుడు చెప్పకుండానే ఏడ్చే స్థితికి వస్తున్నాండి. ఇక అంటున్నాడు, రోదన ధ్వని చేయు స్త్రీలను కనుగొనండి, పిలువనంపండి, కనుగొనండి, పిలువనంపండి చెప్పి రెండుసార్లు ఒక్క నుంచి పడుతున్నాడని. త్వరపడి మన కొరకు రోదన ధ్వని చేసే స్త్రీలను పిలువనంపండి. ఈరోజు నా ప్రశ్న, ఏనాడైనా సరే మనం నివసించే భారతదేశం కోసం ప్రార్థన చేసారామా? ఈనాడైనా సరే భారతదేశం కోసం కన్నీరు గర్చారా? నాయకుల కోసం ప్రార్థన చేస్తారా? మోడీ ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, దేని బిడ్డలో ఉన్న వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని శ్రమలు పడుతున్నారో, అయ్యా వారిని మార్చనయ్యా, ఏనాడైనా రోధించాలమ్మా? భారం ఉంటే వస్తున్నామా రోదన? బడిన అనేది ఉంటేనే వస్తుంది, భారం లేని వారిగా ఉంటున్నామండి. ప్రవక్తని ఇరిమే చెప్తున్నాడు, అయ్యా మరణము కిటికీలు ఎక్కుచున్నది, మరణము కిటికీలు ఎక్కుచున్నది. ఒకనాటి కాలంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అండి, నేటి కాలంలో 30 సంవత్సరాలు ఫినిష్, 30-40 సంవత్సరాలతో మనిషి అయిపోతుందండి, అంతిమ గడి అయిపోతుంది. ఒకప్పుడైతే చాలా దినాలు లాంగ్ లైఫ్ ఉండేది, నేటి యొక్క ప్రజలు నేటి యొక్క దినాలు అయితే తక్కువ యవన కాలంలోనే వారు నిద్రించి జరుగుతుందండి. కారణం ఏమనగా మరణము కిటికీలు ఎక్కొచ్చున్నది, వారు పాపానికి మక్కువైపోతున్నారండి. ఇది నన్ను యవన బిడ్డలారా, చెడుకు బానిసైపోతున్నారు, తాగుడుకు బానిసైపోతున్నారు, వ్యసనానికి బానిసైపోతున్నారు. మీ తల్లిదండ్రులు మంచి చెడ్డ ఏది మీకు చెప్పట్లేదు. నువ్వు బానిసైపో, దాని అర్థం ఏంటంటే నువ్వు చావుకు సమీపిస్తున్నావు, చావు నీ సమీపన ఉందని అర్థం. నువ్వు తాగు తిను ఏం చేయి, కానీ మరణం సమీపం ఉంది. నువ్వు చనిపోతే నీ యొక్క భార్య పరిస్థితి ఏంటి, నువ్వు చనిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏంటి, నువ్వు చనిపోతే నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి ఆలోచించు. అందుకే దేవుని యొక్క సంఘానికి ఇరిమి అంటాడండి, రోదన జోన్ చేయండి అమ్మా, రోదన ధ్వని చేయండి, ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. ఏసే అన్నాడండి, నా కోసం మీరు ఏడవకుండామా, మీకోసం మీ బిడ్డల కోసం మీరు ఏడవండి. ఏసయ్యే స్వయాన్ని చెప్పాడండి, మీరు నా కోసం ఏడవద్దు, ముందు మీ కుటుంబాల కోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి, మీ సంతతి కోసం ఏడవండి. కుటుంబాల కోసం ఏడవని యొక్క తల్లిదండ్రులు ఒకరోజు ఏడ్చే దినాలు సమీపిస్తాయండి. అప్పుడు లబోదీపం అని బాదుకునే దినాలు సమీపిస్తాయి. సమయం మించకుండానే దేవుడు చెప్తున్నాడండి, స్త్రీలను లేపండి, సంఘాల్లో కన్నీరు గార్చే స్త్రీలు లేరమ్మా, బాలములు కలిగిన స్త్రీలు లేరు, బాధ్యతగా వివరించే వారు లేరు. ఎందుకు దేవుడు స్త్రీలను అంటే, ఒక సంస్థానంలో ఒక శాసనం రాయబడిందండి, యూదులందరినీ ఒకే రోజున మరణదండను విధించబడింది.
ఆ విధించబడినప్పుడు మొర్దెకాయి తన కుమార్తె ఎస్తేరు కౌరు పెడుతున్నాడు. అయ్యమా, యూదులందరికీ మరణదండ విధించబడింది, నీ ఒక్క దాని వల్లనే సాధ్యము, నువ్వు తప్ప ఎవరు కూడా వాడిని విడిపించలేదమ్మా, సాయం చేయు అంటే ఆ తల్లి చెప్పిన పని ఏంటి తెలుసా? నా శక్తి నా సామర్థ్యమైన నెలను నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను నా చలికెత్తలందరూ కూడా ప్రార్థన చేస్తా. ఆ ప్రార్థన ద్వారా ఈ కార్యము దేవుడే జరిగించాలి. రాజు యొక్క పిలుపు లేకుండా, రాజు నన్ను పిలవకుండా నేను రాజు యొక్క సముఖానికి వెళ్ళలేను. ఒకరు వెళితే మరణ దండ నాకు విధించబడుతుందని చెప్పి ప్రార్థనతో ప్రారంభించిందండి. రోదన ధ్వని చేసే స్త్రీలను లేపనంటే ఎస్తేరు కన్నీరు గార్చి తన యొక్క చెలికత్తులతో కలిసి ప్రార్థన చేయకపోతే యూదులకు రక్షణ వచ్చేది కాదు, యూదులకు విడుదల వచ్చేది కాదు. యూదులందరూ పిల్ల చెల్ల ఎంతమంది అయితే కన్నీరు గార్చి రోదన ధ్వని చేస్తారో ఎస్తేరు రోదన ధ్వని చేస్తే దేవుని బిడ్డలను కన్నదండి. ఇర్మి అంటాడు, దివారాత్రము నా కన్ను జలమయముగాను నా కన్ను కన్నీరు ఒట్టుగాను ఉండునేగాక. ప్రవక్త నిర్మి అంటాడండి, దివారాత్రం అంటే పగలు రాత్రి నా కళ్ళు ఎప్పుడు కూడా చమ్మగానే ఉంటాయి. నేను ఈ యొక్క హత్యులైన ప్రజల కోసం ఏడుస్తూనే ఉన్నాను, హత్యులైన బిడ్డల కోసం ఏడుస్తూనే ఉన్నాను. హజాయేలు అంటాడు, ఆ ఎరుష కోసం ఏడుస్తూ ప్రార్థన చేశాడండి. అయ్యా, ఇంకొక 3 సార్లు కొట్టిండే బాగుండు కదా, ఒక్కసారి ఎందుకు ఆపిస్తావయ్యా. భక్తులైన వారు దేవుని యొక్క సముఖాన్ని ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. నెహెమియా తన ప్రజల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి ఆక్రందనగా నీ ఇంటిలో నీ రోదన ధ్వని దేవుడు వినాలని ఆశపడుతున్నాడండి. ఓ యజమాన యజమానురాలా, మీ ఇంటిలో రోదన ధ్వని ఏడవని, మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం ఏడవండి, మీ సంతతి కోసం ఏడవండి, మీ వ్యాపారాల కోసం ఏడవండి, మీ బిడ్డలు చేసే తప్పుడు పనుల కోసం ఏడవండి. లేకపోతే ఏడ్చే దినాలు దేవుడు రప్పిస్తాడండి. అప్పుడు దేవుడు చెప్పకుండానే ఆయన పాదాలు ఎత్తుకొని బతిమాల దినాలు వస్తాయి. రోజు దేవుని యొక్క వాక్యం ద్వారా పౌలు అంటాడు, ఇజ్రాయెల్ యొక్క రక్షణే నాకు హృదయాభిలాష అంటాడండి. తిమోతి కొలేసి సంఘం కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు. మాట వినని సౌలు కోసము సమయలు దేవుని సముఖాన్ని విలపేస్తూ ఏడుస్తూ ఉంటాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంఘమా, నిరంతరము అక్రందన చేయవలసింది ఎవరు అంటే సంఘమేనండి. ఒకటి, ఆఫ్రికా ఖండంలో మొదటి అక్రందన ఈజిప్ట్లో జరిగిందండి. రెండవ అక్రందన జైలర్ యొక్క జీవితంలో జరిగింది. మూడవ అక్రందన పెండ్లు కుమార్తె తలుపు తెరమని చెప్పి దేవుని సముఖాన్ని అర్ధరాత్రి పూట కేకలు వేసిందండి. నాలుగవ అక్రందన ఇర్మియా ప్రవక్త అన్నాడు, సంఘము నిరంతరము రోధించే సంఘంగా మారాలండి, విలపించే సంఘంగా మారాలి, కన్నీరు గార్చే సంఘంగా మారాలి. ఒక్కరి జ్ఞాపకం పెట్టుకున్నామ్మా, మీ ప్రార్థనే మీ బిడ్డలకు కవచమండి, మీ ప్రార్థనే మీ బిడ్డలకు ఆయుధము, మీ ప్రార్థనే మీ బిడ్డలకు కంచె, మీ ప్రార్థనే మీ బిడ్డలకు రక్షణ. నేటి దినాన్ని మీరు ప్రార్థన చేయకపోతే, నేటి దినాన్ని మీరు ప్రార్థన చేయకపోతే, అది నా బాధ్యత కాదు, అది నా ధర్మం కాదంటే మరణము కిటికీలో ఎక్కుచుందండి. మరణం కిటికీలో ఎక్కుచుంది. అయ్యో, నా బిడ్డ కాక టైం అవ్వలేదు, పీరియడ్ అవ్వలేదు, చిన్న వయసులోనే చనిపోయాడు అన్న యొక్క వార్తలు వినవలసి వస్తుందండి. అవి జరగక ముందే, అవి రాకముందే దేవుని యొక్క సన్నిధిలో తెలివైన స్త్రీలు కన్నీరు కరుస్తారండి. తెలివైన స్త్రీలు దేవుని సందు విలపిస్తారు. సంఘము ఏం పోగొట్టుకుందో ఎరిగితే ప్రార్థన చేయడం మాందండి. సంఘము ఏదైతే కొదువుంది, నా సంఘంలో ఇది కొదువుగా ఉందని చెప్పి నువ్వు ఎరిగితే నువ్వు దేవుని సంఘాన్ని విలపించిన మానవు.
దీపం వెలిగిస్తేనే కనబడతాయండి. దీపం వెలిగినవ్వకుండా ఏది కనబడదు. వాక్యపు వెలుగులోనికి నువ్వు వస్తేనే నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు కనబడుతుంది. వాక్య వెలుగులో ఉంటే, వాక్య వెలుగులోకి వస్తేనే ప్రపంచంలో దేవుని బిడ్డలు ఎలా హింసింపబడుతున్నారు, దేవుని బిడ్డలు ఎలా బానిసకు గురవుతున్నారు అన్నీ కనబడతాయండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాను, అర్ధరాత్రి అక్రందన. మన అర్ధరాత్రి అక్రందన కాదని, నిరంతరము దివారాత్రము దేవుని సముఖన అక్రందన చేసే బిడ్డలుగా మారాలి. అందుకే కీర్తనగాడు అంటాడు, దేవుని యొక్క సన్నిధిలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవ్వకు వెలుగు అంటాడండి. దేవుని యొక్క వాక్య వెలుగులోనికి సంఘం రావాలి. ఆ సంఘం వచ్చినప్పుడు స్త్రీలు రోదన ధ్వని చేసే స్త్రీలు లేస్తారండి. రోదన ధ్వని కన్నీరు కట్టే స్త్రీలు లేస్తారు. మీరు ఎంతవరకు అయితే మేము మా యొక్క ఉదర పోషణార్థం ప్రయాసపడుతున్నారో, మీ కడుపు కోసం ఇంకా ప్రయాసపడుతున్నారో, అది మాత్రమే కాదండి, మీ ఆత్మల కోసం తప్పించండి. మీ యొక్క ఆత్మల కోసం పోరాడండి. ఆత్మీయ దేవుడే ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మ బలపడడానికి, ఈ ఆత్మ సజీవంగా మారడానికి, దేవుని యొక్క శక్తితో సామర్థ్యం నింపడానికి దేవుని సముఖాన రోతత్వం చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడండి. అతి యొక్క స్థితి, అటువంటి యొక్క పరిస్థితి దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి.